దీంతో శుభ్రంగా పొళ్ళుతోంకోవాలి ప్రసాదంలా వాడుకోవాలి. ఇది నాలికి రాసుకుని గుక్కె నీళ్ళు పుక్కలిచ్చు, బోల్డ్ నురగ వస్తుంది. సూది మనంత పేస్ట్, బోల్డ్ నురగ. నురగను ఉమ్మేయమంటావా, రేపటికి స్టాక్ పెట్టమంటావా? కామెడీయా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పంచాయి పేస్ట్ ఖర్చు ఉండదు. నిన్ననే దరిద్రపుతానా? ఏమిటండి, ఏమైంది? నా కొంప గుండం చేసి పారేస్తున్నావు కదండి. నేనేం చేశానండి? ఏం చేసావా? ఏమిటవి ఏమిటవి? వడ్లు గింజలు. అవి అక్కడ ఎందుకు ఉన్నాయి? బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లను. అంటే వడ్లు వేరు, బియ్యం వేరునా? వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం. పట్టుకెళ్ళి ఎసట్లో పడాయి. ఏమిటా, కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదా విషయం. ఇంకెప్పుడైనా వడ్ల గింజ బయట కనబడిందో, నీకు 4 రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూర ఏం చేశావు? వండటానికి ఏమి లేవు. ఏం లేకపోవడం ఏంటి? పోయిన నెలనే కదా 1/2 కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను, అప్పుడే అయిపోయాయా? రోజుకో కాయ చొప్పున పులిసెట్టుకొచ్చాను, ఇంకా ఎక్కడుంటాయి? సర్లే, బయటకెళ్ళి నేను కూర పట్టుకొస్తాను. ఈ లోపల నువ్వు అన్నం వండు. ఇదిగో గంజి పారబోస్తామో, దాచిపెట్టు. కాస్త ఉప్పేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగచ్చు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, గోరు చిక్కుడు కాయలు. ఇదిగో బాబు, ఆగాగు. రండి బాబు రండి, మంచి బోనీపేరం. వంకాయలు ఎలా? కేజీ 4 రూపాయలండి. ఇచ్చేమాట చెప్పయ్యా, 5 కిలోలు తీసుకుంటాను. 3 ముప్పలో చేసుకోండి. ఉచ్చులు ఎక్కువగా ఉన్నాయే. బంగాళదుంపల రేట్ ఎంత? కిలో 6 రూపాయలండి. అలా కాదు కానీ, ఇంకో మాట చెప్పు. ఎన్ని కేజీలు కావాలండి మనకి? రేట్ నచ్చితే 5 కిలోలు తీసుకుంటా. 5.5 చేసుకోండి అలాగైతే. అరే అరే, అలా పడేస్తారేంటండి? ఉచ్చులయ్యా. ఉచ్చులు కదండి బాబు, అవి మచ్చలు. ఉచ్చులకి మచ్చలకి తేడా తెలియదు అనుకుంటున్నావా? సర్లే, ఎండకాయలు ఎంత? 4 రూపాయలండి. అయినా మరీ ఇంత ముదిరి తెచ్చావే. అవి ముదిరి పెట్టండి బాబు, లేత లౌజులు అయితేను. లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా? మిరపకాయలు ఎలా చేసావు? 1/2 కిలో 4 రూపాయలండి. అబ్బా తెరమే. అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చేమాట ఒక మాట చెప్పు. చెప్పాను కదండి, 5.5 చేసుకోండి. 10 రూపాయలు ఇస్తా. దుంపకాయ కాదు, 4 కిలోలకి. 4 కిలోలు 6 రూపాయ. ఏది పేసిడి తిప్పుకో. తుని అబ్బా బేరం, పొద్దునే దరిద్ర పోని. 4 కిలోలు 6 రూపాయ అంట. ఎప్పుడైనా బంగాళదుంపలు తినేసిన వాహనం ఇదే. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర. అమ్మయ్యా, ఇప్పట్లో కూరలు కొనక్కరా. అమ్మయ్యా, ఈ వారం రోజులు సరిపోదు పచ్చడికి. ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి. జాగ్రత్తగా వాడు, 3 నెలలు రావాలి. దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకు, ఓన్లీ పులుసులే. అలాగే అన్న, టైం అవుతుంది. ఈ బడుద్ద రెడీ అయ్యాడా? నేను రెడీ, బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఈ రోజు నుంచి బస్సు కట్టు. ఆర్టీసీ రేట్లు పెరిగాయంట. మరి ఆఫీస్కి వెళ్ళాలి? 2-వీలర్ మీద. 2-వీలర్ మీద? ఏది? అదిగో 2-వీలర్ అంటే ఇదా? ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు? ఎవడో తలకు మాసిన విధవా, పాతికి తాగడు పెట్టాడు. దర్జాగ దొక్కు. నాకు తొక్కడం రాదుగా. నాకు వచ్చుగా, పద డ్రాప్ చేస్తా. మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా. ఇదిగోరా భోజనం. కూరేంటి? ఏమి లేదు. కూర లేకుండా ఒట్టెను ఎలా తినమంటావమ్మా? మీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని, అర్రే మా అమ్మీ వాళ్ళ కూర అయితే మర్చిపోయింది అని 4 కొరుక్కో. 4 కూరలు వేస్తారు, తిని మూతి కడుక్కో. సైకిల్ తీసి పద. బ్రేకులు లేవు కదా, దిగి పట్టుకో. ఇక నువ్వు వెళ్ళు. ఆగో, నేను కూడా వస్తున్నా. నువ్వెందుకు? చెమట పట్టింది, కాసేపు ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తా. సరేరా. ఒరే అడిగా, ఇక్కడ బల్ల కింద చేతులు పెట్టి ఊపచ్చా? బల్ల కింద కాళ్ళు పెట్టి ఊపచ్చు, బల్ల మీద చేయి పెట్టి రాయొచ్చు. అది కాదురా, లంచాలు తీసుకోవచ్చా అని. ఉద్యోగం వాడాలంటే తీసుకోవచ్చు. అయితే పుచ్చుకోబాక, నువ్వు కూర్చుని వెళ్ళు, నేను వెళ్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? అది బస్ లేట్. ఐ సీ. ఈ ఫైల్ లో చూడండి. ఇది కరెక్టేనా? ఓ నన్ను, ఇది అవుతున్న కొడుకు లైన్ లో పెట్టేస్తుంది. పిచ్చిలా కొడుకు పడిపోతాడు ఏంటో. అమ్మా. ఓయ్ ఏంటయ్యా, బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుగుతున్నావు, బయటకెళ్ళు. కల్పన, ఈయన బెగ్గర కాదు, మా ఫాదరు. మరి ఈ గడ్డ పెండి. అదంతే. ఆ చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు, చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు. అలాగా దిట్టో, నా కూతురు అంటే నమ్ము.
నానా నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చచ్చిపోయింది నువ్వు వింటున్నప్పుడు పాప పుట్టిపోయిందో బాయ్ నీ జ్ఞాపకం ఉండదో చూడమ్మా ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు విని ఆనందిస్తాను అన్నయ్య అన్ను కాదు మా వాణ్ణి అన్నయ్య నువ్వు కూడా చెలమానరా చెలమా అన్నయ్య చెలమా అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలాగా ఎంత పవిత్రంగా ఉన్నారు అన్నయ్య చెలమా అన్నయ్య కమిట్ అయింది చాలు అమ్మా ఇంకొను వెళ్ళి పని చూసుకో నాన్న ఈ అన్న చెల్లెలు వరుస ఏంటి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు పైగా ఉద్యోగంలో ఉన్నావు ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో బోళ్ళంత కట్నం లాసు ఆహా నీ ముందు చూపికి నా జోహర్ ఆంజనేయులు గారు ఏంటమ్మా అమ్మనా అదేంటండి కొత్తగాను ఈయన మా నాన్న అంటే మా ఆవిడ అచ్చు మీలాగే ఉంటుంది అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అన్నమాట నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి ఓకేనా నాన్న సోపరా ఇప్పుడు నా కొడుకు అనిపించారా ఇంకా మీ పనులు చూసుకోండి తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత గాని మనిషి వల్ల తెలియదంటారు నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినమూ శుభదినమేరా ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాబోతుంది తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు ఒరే అన్నయ్య పెళ్లి కదాని ప్రేమతో దయ్యమై భోజనానికి వస్తావేమో దయచేసి వచ్చే వచ్చే దయచేయండి దయచేయండి నమస్కారం దయచేయండి ఏమిటో ఊరు ఊరందరికి పెళ్లి చేసే బేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు అల్లుడు గారు రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఐ నో దట్ అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తానని ఒప్పుకున్నాను అదేమిటండి అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తాను అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను నో ప్రాబ్లం బైదీబై మీ వయసు ఎంతండి నా వయసు ఎంతండి వచ్చే జనవరికి 40 ఏళ్ళు నిండుతాయి అంతే ఓ సింతేనా మా అమ్మాయి కన్నా ఓ సంవత్సరం చిన్న అంతే తగిన వయసులోనే పెళ్లి కుదిరింది అవునండి వాడి చావు నా పెళ్లికి వచ్చింది వాడు చచ్చాక నాకు పెళ్లిడి వచ్చింది అంతా వాడి దయ మళ్ళీ వద్యం వచ్చేస్తుంది తాంబూలాలు ఇవ్వండి తాంబూలాలు తెచ్చినట్లేదే తేకపోవటం ఏంటండి ముగ్గురం తెచ్చాం ఇదేమిటి ఇది స్వీట్ ఇది పీటి ఇది జరద ఏ తాంబూలం కావాలి మీకు ఇవి తాంబూలాలు ఏమిటండి నా శ్రాద్ధం తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని అవన్నీ బయట వాళ్ళకి శాస్త్రం తెలిసిన మనకెందుకు తీసుకోండి వారు ఎల్ఐసి కదండి పొదుపు సరే ఆ 3 ఇవ్వండి శుభమాన తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి హలో బ్రదర్ ఎవర్ యు బ్రదర్ ఒరే రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా మళ్ళీ ఎలా బతికి చచ్చావురా నా లెగ్గే ప్రాణం కాపాడిందన్నయ్య లారీ కట్టెలతో బాడీ తగిలేస్తే లెగ్గెలా కాపాడిందిరా నేను యమలోకంలో లెగ్గ పెట్టుగానే అక్కడంతా తారుమారైంది చావాల్సినడు బతికి బతకవలసినడు చచ్చి నానా విభజన జరిగిపోయింది ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్టుల దగ్గర వచ్చి చెక్ చేయించారు వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు రండి రండి అయ్యో 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 ఏమండి ఏమండి వెళ్ళి పొమ్మంది మిమ్మల్ని కాదండి వీడు సచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం వీడు బతికొచ్చాడుగా ఇక సచ్చినా మీకు ఇవ్వం అంతే ఇవ్వకపోతే పోండి మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకుంటారా చూడు బ్రదర్ నీ పెళ్లి నేను చేస్తా నువ్వు చేసేదేంట్రా నా శ్రాద్ధమా కాదు బ్రదర్ మ్యారేజ్ మ్యారేజ్ నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు అరే కదకరే కదవద్రువు మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు చస్తగా అవుతరా నువ్వు చస్త నువ్వు చస్తగా అవుతరా తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ చెప్పగలను కానీ చంపను ఎందుకు తెలుసా నువ్వు అమ్మకాని అన్నవి నేను మీ అమ్మకాని తమ్ముడిని కనుక క్షమించవలసినా నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకి పుట్టిన అన్నని కాదు నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా నా పెళ్లి చెడగొట్టి నిన్న ఇంట్లో పెట్టుకుని ముప్పూట్ల మేపలేనురా వెళ్ళిపో తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో లెగ్గు దాదా లెగ్గు దాదాయ స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు వద్దు నా షాపులో మీ లెగ్గు పెట్టకండి మీ కాళ్ళు పట్టుకుంటా మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నావుట లెగ్గెట్టి షాపు లేపేమంటావా పని మాత్రం చేయకండి పిల్లలు కలవాడిని మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎందు బే లెక్కెడతావు మొత్తం డబ్బులు అయ్యి సరే లెగ్ తో గేమ్స్ ఆడుకు మటాస్ అయిపోతావు వెళ్ళండి కలిచండి అరే ఆ జనరస్తుడు మామూలు ఇవ్వడం లేదు ఎవడాడు హలో ఏంటి మా వాళ్ళు మామూలు అడితే ఇవ్వనన్నాడు ఏంటి అవును ఎందుకు ఇవ్వాలి షాపులో లెగ్గట్టుకుండా లెగ్గెడితే ఏమవుద్దంట షాపు లేచిపోద్ది నీలాంటి తోడని ఇంత మందిని చూసాము
మాతో పెట్టుకోకు ఏయ్ లెగ్ తో స్పోర్ట్స్ ఆడకు లెగ్ గెట్ లేపేస్తా ఏంద్రా నువ్వు లేపేది నా జాకి కావాలంటే రెండు లెగ్గులు పెట్టుకో ఏమవుతుందో చూస్తా నీ లెవెల్ కి 2 లెగ్స్ ఎందుకు సింగిల్ లెగ్ చాలు రండి 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 ఏం కావాలి లైసెన్స్ సారీ ఇది జనరల్ స్టోర్స్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అమరు నేను అడిగేది డ్రైవింగ్ లైసెన్స్ కాదు షాప్ లైసెన్స్ లేదా లేదు అయితే నీ షాప్ ని సీజ్ చేస్తా లెక్కతో స్పోర్ట్స్ ఆడుకో షట్టర్ క్లోజ్ అయిపోద్ది నువ్వా యా ఈ గెటప్ ఏంట్రా ఇది ఫస్ట్ సీన్ గెటప్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి చాలా గెటప్లు చూడాల్సి వస్తుంది రెడీగా ఉండు ఏంటండి తలసు బాస్ రెండు సార్లు అడిగారు మిమ్మల్ని బాసు బాస్ అంటారు ఎవడే మీ బాసు లెక్క దాదా స్పీకింగ్ హలో సద్దాం హుస్సేన్ గారు ఏమిటి సంగతులు అమెరికా వాళ్ళు యుద్ధం ప్రకటించారా మీ తరపున వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో లెక్కెట్టాలా సారీ అండి ఇప్పుడప్పుడే విదేశీ వ్యవహారాల్లో లెక్క దోచేసుకోలేదు మీరు కోటి కాదండి 2 కోట్లు ఇచ్చారు రానండి సారీ సార్ మద్రాసు నుంచి శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు హలో శ్రీదేవి ఏమిటి సంగతులు మాధురి దీక్షిత్ నీ కాంపిటీషన్ వస్తుందా రేపే ఆవిడ కొత్త పిచ్చర్ ఓపెనింగ్ డోంట్ వరీ ఫ్లాప్ కొట్టుకొని లెక్కెడతాను ఫ్లాప్ అయి కూర్చుంటుంది 10 లక్షలు పంపించు ఓకే నమస్కారం అండి నమస్కారం ఏంటి సుబ్బారెడ్డి తెలుసు కదా సార్ వాడు కేంద్ర మంత్రి గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు వాడు గాని కాంపిటీషన్ లేకపోతే ఆ మంత్రి పదవి నాకు వచ్చేస్తుందండి కాబట్టి తమరు దయచేసి ఆ ప్రమాణ స్వీకారం ఇప్పుడు పార్లమెంట్ లో తమ లెగ్గెడితే 10 గంటలకి 10 గంటలకండి సార్ 10 o'clock మన ప్రోగ్రామ్ ఏంటి మార్నింగ్ ఫ్లైట్ వైజాగ్ వెళ్ళి షిప్పింగ్ కాంట్రాక్ట్ పైడి బాబుని లేపేయాలి సార్ సారీ అయ్యా లెగ్ ఫ్రీగా లేదు బాబు మీరు ఆ మాట అంటే ఈ జన్మలో నేను మంత్రిని కాలేను మీకు 10 లక్షలు కావాలంటే 10 లక్షలు ఇస్తాను నేను కాని మంత్రిని అయితే మా పార్టీ గుర్తుగా మీ ఐరన్ లెగ్గినే పెట్టుకుంటాను సార్ మరీ మొహమాట పెట్టేస్తున్నావయ్యా సరే ఓ పని చేస్తాను ఆ టైంకి నేను టీవీ చూస్తాను టీవీనా టీవీ చూస్తే టీవీ స్టేషన్ పేలిపోతుంది కానీ వాడికి ఏమవుతుంది సార్ నేను చూసేది టీవీని కాదయ్యా టీవీలో ప్రమాణ స్వీకారం చేసేవాడిని నేను వైజాగ్ లైరన్ లొక్కేస్తే వాడికి ఢిల్లీలో హార్ట్ అటాక్ రావాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తమ ఫీజు 5 లక్షలు క్యాష్ కౌంటర్ కట్టేసేవాళ్ళు చేతం నమస్కారం హలో బ్రదర్ హౌ ఆర్ యు ఈ ఇల్లు నీదే ఇల్లు కాదు ఆఫీస్ ఆఫీసా అంటే ఇల్లు వేరే ఉందా ఇల్లు కాదు ఇల్లు ఇంకా 8 ఇళ్ళు ఉన్నాయి ఇన్నిళ్ళు ఎలా సంపాదించావురా లెగ్గుతో చూడు నువ్వు నా అన్నగా పెంగిటిలో పడి ఏడుస్తుంటే నా లెగ్గకి చాలా ఇన్సల్టింగ్ గా ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఓడిపోయని చెప్పిన లెగ్గెట్టుకో జూబ్లీ ప్యాలెస్ రాసి పెళ్లి చేసి పారేస్తాను ఏంటి నేను ఓడిపోయి నీ పాపిస్టల్ కట్టుకోవాలా ఇది పాపిస్టల్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అది గోల్డెన్ లెగ్ అయినా ఎలిఫెంట్ లెగ్ అయినా నీ లెగ్ పట్టుకోవాల్సిన కర్మ ఈ పేరు శాస్త్రికి పట్టలేదురా నీ పిలక మీద నా పెండం